Please subscribe FilmTree channel. ఫస్ట్ సినిమానే మీరు తమిళ సినిమా మజ్జునువా ది ఓ మంజు అప్పట్లో అంటే ఆల్మోస్ట్ మా తర్వాత ఆర్టిస్టులు కూడా ఎవరు తక్కువ మంది తెలుగులో ఇంట్రడక్షన్ అండి అది మీకు అంటే మీకు డెఫినెట్ గా తెలిసి ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాలేదు ఎందుకో తెలియదు తమిళ్ మేబీ తెలుగు వాళ్ళు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ధైర్యం చాలేదు ఐ మీన్ ధైర్యం చాలేదో ఏమో నాకు తెలీదు ధైర్యం లేక అనేది నాకు తెలీదు బట్ తమిళ ఇండస్ట్రీ అప్పుడు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని అంటే మీరు చూసారంటే అప్పటి అంజలీదేవి గారి దగ్గర నుంచి ఎందుకండి నాగేశ్వరరావు గారి దగ్గర రామారావు గారు కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మేల్ ఆర్టిస్ట్ చెప్తున్నారు వాణి శ్రీ గారు కానీ అంటే చాలా మంది గాట్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఇన్ తెలుగు అని ఐ మీన్ తమిళ్ అండి తమిళ్ ఆ తమిళ్లో వాడు తమిళ్లో యాక్ట్ చేస్తున్నా హీరోయిన్ బాగుంది అని వెళ్ళి మాట్లాడేటప్పటికి అమ్మాయి తెలుగు అమ్మాయిగా ఉంటుంది ఓకే సో అలా నేను అనుకోవడం ఏంటంటే మేబీ మా తెలుగు వాళ్ళు కొత్త అమ్మాయినో కొత్త అబ్బాయినో ఇంట్రడ్యూస్ చేయడానికి మేబీ ఏమన్నా అంటే భయపడతారేమో అని నా ఫీలింగ్ అంటే వెదర్ ఆ క్యారెక్టర్కి మనం కొత్త అమ్మాయిని పెట్టి సక్సెస్ అవ్వండి కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తారు ఇప్పుడు బాపు గారు ఉన్నారు బాపు గారు కానీ విశ్వనాథ్ గారు వాళ్ళందరూ కొత్త అమ్మాయిల్ని ఇంట్రడ్యూస్ చేశారు బట్ చాలా 99% నాకు తెలిసి హీరోయిన్స్ అందరూ కెరియర్ స్టార్టెడ్ విత్ తమిళ్ మూవీస్ యాక్చువల్గా నేను ఓ మంజు సినిమా చేసేటప్పుడు నేను తెలుగు అమ్మాయి అని ఎవరికి తెలియదు సో అదే ఎవరు మన ఏడిది నాగేశ్వరరావు గారు కూడా అదేదో తమిళ పిల్ల సినిమాలో బాగానే ఉంది అంటున్నారు హీరోయిన్గా కావాలని వచ్చారు ఆయన నేను అక్కడే కూర్చొని ఉన్నాను ఎత్తుక్కుంటున్నారు ఆయన ఎత్తుక్కుంటున్నారు వెళ్ళి డైరెక్టర్గా దగ్గరికి వెళ్ళి అడిగారనమాట సార్ మీ హీరోయిన్ మాకు కావాలి విశ్వనాథ్ గారితో మేము సిరి సిరి మువ్వ అని సినిమా తీస్తున్నాం మాకు హీరోయిన్ కావాలి అని సో మా డైరెక్టర్ గారు వెంటనే నన్ను పిలిచి సార్ నేను మా సినిమాలో బేబీ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఏం లేవు మీ హీరోయిన్ పిలవండి అని ఈయన అన్నారు ఈ అమ్మాయే మా హీరోయిన్ మీరు నమ్ముతారో లేదు అంటే శ్రీధర్ గారి మీద అందరికీ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు కాంచన గారు జయలలిత గారు వెన్నరాడే నిర్మలా గారు రేఖా గారు జీజీ రేఖా గారి సిస్టర్ జయశ్రీ గారు అప్పట్లో సావిత్రి గారు లైక్ కన్నడ మంజుల గారు అంటే చాలా పద్మప్రియ సో వెరీ ప్రిటి హేమమాలిని గారు సో వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే ఓ శ్రీధర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంకా ఏముంది మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని కానీ వాళ్ళకి ఏంటంటే తెలీదు అది ఒక పిల్లల మీద ఉండే ఒక సబ్జెక్ట్ అన్నమాట రామానాయుడు గారు కూడా వచ్చారు మా సెట్కి ఆయనకి ఒక హీరోయిన్ కొత్త హీరోయిన్ కావాలి అని చెప్పి వచ్చి మా డైరెక్టర్ గారిని అడిగారు మీ హీరోయిన్ చూడాలి నేను నా మూవీకి హీరోయిన్ కొత్త హీరోయిన్ పెడదామని మీరైతే మంచి హీరోయిన్లు చేస్తారు కదా అని అంటే ఆయన మళ్ళీ నన్ను పిలిచారు నన్ను చూసి ఈ పిల్ల అని అన్నారు నేను అన్నాను ఏంటండి అందరూ వచ్చి ఈ పిల్ల అని అంటారు అని నేను రామానాయుడు గారిని ఆయన ఎవరో నాకు తెలియదు అప్పటికి అంటే నేనేమో నాకు తెలీదు రామానాయుడు గారు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు నన్ను శ్రీధర్ గారు నన్ను పిలిచినప్పుడు రామానాయుడు గారు పక్కన నిలబడ్డారంట శ్రీధర్ గారు అంటే నేను మధ్యలో అద్దం పట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటున్నానంట వేసుకుంటుంటే శ్రీధర్ గారు ఇదే మా హీరోయిన్ అని అంటే మాట్లాడారంట నాకు అది తెలియనే తెలియదు నేను తెలుగు మూవీస్ చేసేటప్పుడు ఒకరోజు స్పాట్లో రామానాయుడు గారు ఎవరు చెప్తారు కదా రామానాయుడు గారు అని అంటే అమ్మ అందరు చెప్తారు కదా నమస్కారం పెట్టి నమస్కారం ఏయ్ ఇట్రా అని పిలిచారు ఏంటి నేను వచ్చాను
మీ డైరెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తుంటే నువ్వు లిప్స్టిక్ వేసుకుంటూ నాతో మాట్లాడిన కూడా మాట్లాడలేదు, రాయిట్రా లిప్స్టిక్ హీరోయిన్ అని ఆ రోజు ఆ లిప్స్టిక్ హీరోయిన్ అని అప్పుడు పట్టుకొని ఆయన ఆల్మోస్ట్ ఆల్ దిస్ 40 ఇయర్స్ ఆయన ఎప్పుడు చూసినా నన్ను చూస్తే నీ లిప్స్టిక్ హీరోయిన్ అని ఆయన కవితను కూడా పిలవరు ఆయన. నేను నిజంగా నాకు తెలియదండి అసలు లిప్స్టిక్ వేసుకుని ఎప్పుడైనా నాకు నిజంగా గుర్తులేదు. సో ఇలాగా హేమమాలిని గారు వచ్చారు నన్ను చూడడం కోసం, అందరు వచ్చిన వెంటనే ఈ పిల్ల వాళ్ళు ఒక 18, 19, 20 ఇయర్స్ అని అనుకున్నారు. నేను హార్డ్లీ నాకు తెలిసి 11 ఇయర్స్ ఉన్నాయి నాకు, సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నాను. సో అయినా ఏడు నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే పర్వాలేదు హీరోయిన్ మేము ఎవరిని పెట్టుకున్నా ఓకే కవితకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పి ఆ సిరి సిరి మువ్వ ద్వారా తెలుగులో ఇంట్రడక్షన్ అయింది.